అందరికీ శుభోదయం. వెల్కమ్ టు సాధన డిజీ క్లాస్. మిత్రులారా, ఈరోజు మనం 9వ తరగతిలో అమెరికా విప్లవం, అమెరికా స్వతంత్ర పోరాటం అనే కాన్సెప్ట్ని అప్ టు డిగ్రీ స్థాయి డెప్త్లో మనం చర్చిద్దాం. రైట్, ఫస్ట్ అమెరికా. అమెరికా అనేది ప్రస్తుతం ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం, ప్రపంచంలో ఒక భాగాన్ని శాసిస్తున్న దేశం. ఈ అమెరికా దేశంలో ఒకప్పుడు స్వతంత్ర పోరాటం జరిగింది. ఆ స్వతంత్ర పోరాటం ఎవరితో జరిగిందంటే ఇంగ్లాండ్ వాళ్ళతో. సో దీనిని అమెరికా స్వతంత్ర పోరాటం అంటారు. రైట్, దీని గురించి క్లుప్తంగా వివరంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, అమెరికాని కనుగొన్నది ఎవరు అంటే క్రిస్టోఫర్ కొలంబస్ అంటాం మనం. ఎందుకంటే అమెరికాని కనుగొన్నవాడు కొలంబస్. యాక్చువల్గా క్రిస్టోఫర్ కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొందాము అని బయలుదేరి మధ్యధరా సముద్రం నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలోనికి ప్రవేశించేటప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంలో వచ్చిన అల్లకల్లోల వలన ఆయన పశ్చిమ దిశ వైపు కొట్టుకుపోబడతాడు. అలా కొట్టుకుపోబడడం వలన అట్లాంటిక్ మహాసముద్రం దాటి పశ్చిమ భాగంలో ఉండే కొన్ని రకాల దీవులని కనిపెట్టి బయట ప్రపంచానికి తెలియచేస్తాడు ఆయన. అదే ఈరోజు మనం చెప్పుకుంటున్న అమెరికా. అయితే అతని తరువాత వెళ్ళిన అమెరిగో వెస్పూచి మరిన్ని ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావటం అనేది జరుగుతుంది. అందువలన అమెరిగో వెస్పూచి పేరు మీదగానే దానికి అమెరికా అనే నామకరణాన్ని కూడా ఇవ్వటం అనేది జరిగింది. రైట్, అయితే ఇక్కడ అమెరికా విప్లవం ఎలా జరిగింది? ఈరోజు 50 రాష్ట్రాలు ఉన్నాయి. అప్పట్లో అమెరికాలో 13 రాష్ట్రాలు ఉండేవి. ఈ 13 రాష్ట్రాల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు పోరాటం చేశారు అనేది మనం ఒకసారి గమనిస్తే, అప్పట్లో ఇంగ్లాండ్లో స్టూవర్ట్ వంశం పరిపాలన చేసేటప్పుడు ఈ స్టూవర్ట్ వంశానికి సంబంధించిన రాజులు, అంతకుముందు ట్యూడర్ వంశీకులు కూడా, ఈ రాజుల యొక్క అధికారిక మతం ఏది అంటే క్యాథలిక్ క్రైస్తవ మతం. క్రైస్తవంలో క్యాథలిక్ శాఖని వీళ్ళు అఫీషియల్ మతంగా పరిగణిస్తూ రాజ్యపాలన చేసేవారు. ఈ క్రైస్తవంలో క్యాథలిక్ మత విధానం ఉన్న ఆ చర్చిలో క్యాథలిక్లు అనుసరిస్తున్న విధానాలు నచ్చక మరికొంతమంది క్రైస్తవులు దాన్ని బహిష్కరించారు. అలాంటి వారినే ఏమంటారు అంటే ప్రొటెస్టెంట్లు అంటారు. జనరల్గా జర్మనీలో అయితే ప్రొటెస్టెంట్లు అంటారు. సో ఇంగ్లాండ్లో వీరిని ప్యూరిటన్లు అంటారు. ఏమంటారండి? ప్యూరిటన్లు. క్యాథలిక్ క్రైస్తవ మతాన్ని, మతాధిపతులని, ఆ మతాన్ని సంరక్షిస్తున్న రాజులని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చిన వారిని ప్యూరిటన్లు అంటారు. అయితే ఈ ఇంగ్లాండ్ పరిపాలకుల యొక్క నిరంకుశ వైఖరి నచ్చక ఈ ప్యూరిటన్లు అని పిలువబడే ఇంగ్లాండ్ వాళ్ళు అమెరికా యొక్క తూర్పు తీరానికి వచ్చి 13 వలస కాలనీలను ఏర్పాటు చేసుకొని అమెరికాలో స్థిరపడిపోతారు. ఎన్ని వలస కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు? 13 వలస కాలనీలు. ఇంగ్లాండ్ చక్రవర్తుల్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చిన వీరిని ఏమంటాం? ప్యూరిటన్లు అంటాం. ఈ ప్యూరిటన్లుగా పిలువబడే ఇంగ్లాండ్ ప్రజలు అమెరికాలో 13 వలసలను ఏర్పాటు చేసుకొని స్థిరపడ్డారు. వీళ్ళని అమెరికాలో పిల్గ్రిమ్ ఫాదర్స్ అంటారు. ఏమంటారండి? పిల్గ్రిమ్ ఫాదర్స్. సో ఒక రకంగా క్యాథలిక్ క్రైస్తవ మతాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ప్రొటెస్ట్ చేసిన వారిని ప్యూరిటన్లు అంటారు ఇంగ్లాండ్లో. సో వాళ్ళు అమెరికాలో 13 వలస కాలనీలను ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారండి. కొంతమంది వ్యవసాయం చేసేవారు, కొంతమంది వ్యాపారాలు చేసేవారు, రాజకీయాల్లో ఉన్నారు. సో వీళ్ళని పిల్గ్రిమ్ ఫాదర్స్ అంటారు. 13 వలస కాలనీల్లో ఉన్న ప్రజలని పిల్గ్రిమ్ ఫాదర్స్ అంటారు. రైట్, ఇక్కడ 13 వలస కాలనీలు ఏర్పడ్డాయి అమెరికా యొక్క తూర్పు తీరంలో. మరి మాతృదేశమైన ఇంగ్లాండ్ని విడిచిపెట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు. కానీ మాతృదేశమైన ఇంగ్లాండ్ ఏం చేస్తుంది అంటే వీళ్ళని విడిచిపెట్టదు. ఇంగ్లాండ్ పార్లమెంట్లో చేసిన ప్రతి చట్టం వీళ్ళకు వర్తిస్తుంది. ఇంగ్లాండ్ పార్లమెంట్లో చేసిన ప్రతి పన్ను వీళ్ళు చెల్లించాల్సి వచ్చేది. దీనితో వలస కాలనీల్లో ఉండే ప్రజలు విసిగిపోయి పోరాటానికి, ఉద్యమానికి దిగారు. అయ్యా, దేశం నుంచి మేము బయటకు వచ్చేసాము, మీ విధానాలు నచ్చక మేము బయటకు వచ్చి వేరే దేశంలో నివసిస్తున్నాము, అయినా ఇంకా ఆ దేశంలో చేసిన చట్టాలు కానీ పన్నులు కానీ మాకు ఎలా వర్తిస్తాయి అని చెప్పి వీళ్ళు పోరాటం చేశారు. అంతేకాకుండా మాతృదేశమైన ఇంగ్లాండ్లో వీళ్ళకి ఓటు హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు.
ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదు. అలాంటప్పుడు మాతృదేశమైన ఇంగ్లండ్లో చేసే చట్టాలు మాకు ఎలా వర్తిస్తాయి అని వీళ్ళు అడిగారన్నమాట. ఈ సందర్భంలోనే వచ్చిన గొప్ప నినాదం ఏంటి అంటే, ప్రాతినిధ్యం లేనిదే పన్నులు విధించరాదు, ప్రాతినిధ్యం లేనిదే పన్నులు విధించరాదు. నో ట్యాక్స్ వితౌట్ రిప్రజెంటేషన్, నో ట్యాక్స్ వితౌట్ రిప్రజెంటేషన్ అని అన్న వ్యక్తి జేమ్స్ ఓటీస్. ఎవరన్నారండి? జేమ్స్ ఓటీస్. అమెరికా స్వతంత్ర పోరాటానికి సంబంధించిన నినాదం ఇది. మీ దేశాన్ని విడిచిపెట్టి మేము వచ్చి ఇక్కడ బ్రతుకు తిరుగు బతుకుతున్నాం, మరి అలాగని పార్లమెంట్లో మాకు ప్రాతినిధ్యం లేదు, ఓటు వేసే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు, అలాంటప్పుడు పార్లమెంట్ చేసే చట్టాలు మాకు ఎలా వర్తిస్తాయి అని వీళ్ళు ప్రశ్నించసాగారు. ఈ క్రమంలో నిరంకుశంగా అమెరికా పార్లమెంటు, సారీ, ఇంగ్లండ్ పార్లమెంటు, ఇంగ్లండ్లో ఉండే ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేయటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, 1764 పంచదార చట్టం. పంచదార ఉత్పత్తి కానీ, పంచదార దిగుమతి కానీ, రవాణా కానీ, వీటి మీద పన్నులు విధిస్తూ పంచదార చట్టం చేశారు. 1765 స్టాంపుల చట్టం. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఉపయోగించే స్టాంపులపై వీరు పన్ను చెల్లించాల్సి వచ్చేది. 1766 మూలుగుతున్న తాటిపండు మీద, మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడినట్లు డిక్టేటరీ చట్టాన్ని చేశారు. అంటే మీపై పన్నులు వేసే అధికారం మాకు ఉంది అని చెబుతూ ఇంగ్లండ్ పార్లమెంటు వీళ్ళపై చట్టాల మీద చట్టాలు, చట్టాల మీద చట్టాలు చేస్తుంది. దీనితో విసిగిపోయారు వీళ్ళు. విసిగిపోయి ఇంక మాతృదేశంతో తాడో పేడో తేల్చుకుందామని సిద్ధపడిపోయారు. మాతృదేశాన్ని కొన్ని సంప్రదింపుల ద్వారా అడగాలని నిర్ణయం చేసుకున్నారు. లేనిచో పోరాటానికి సిద్ధమయ్యారన్నమాట ఈ 13 వలస కాలనీల్లో ఉండే ప్రజలు. యాక్చువల్గా ఈ 13 కాలనీల్లో 12 కాలనీలు క్యాథలిక్ క్రైస్తవాన్ని, సారీ, ప్రొటెస్టెంట్ క్రైస్తవిధాన్ని పాటిస్తే ఒక్క మెరీల్యాండ్ అనేది ఒక్కటే క్యాథలిక్ క్రైస్తవాన్ని పాటిస్తుంది, మెరీల్యాండ్ కాలనీ, రైట్? మరి వీళ్ళంతా పోరాటం చేయాలని నిర్ణయం చేసుకున్నారు. ఈ పోరాట పరంపరలోనే కొన్ని సంఘటనలు జరిగాయి మనకి అక్కడ. ఈ పోరాట పరంపరలోనే కొన్ని సంఘటనలు జరిగాయి. అది 1770 జరిగిన బోస్టన్ హత్యలు. బోస్టన్ నగరంలో 13 వలస కాలనీలకు సంబంధించిన సైన్యాలకు, మాతృదేశమైన ఇంగ్లండ్కు సైన్యాలకు మధ్య ఒక పోరాటం జరిగింది, ఒక యుద్ధం జరిగింది బోస్టన్లో. ఈ యుద్ధంలో 5 వలస కాలనీ సైనికులు చనిపోతారు. దీన్నే బోస్టన్ హత్యాకాండ అంటారు. దీనితో వీరు మరింత కోపోద్రిక్తులు అవుతారు. దాని తరువాత జరిగిన సంఘటనే మనకి 1773 డిసెంబర్ 16వ తేదీన బోస్టన్ తేనేటి విందు, బోస్టన్ టీ పార్టీ ఇష్యూ. వెరీ ఇంపార్టెంట్. బోస్టన్ టీ పార్టీ ఇష్యూ ఎప్పుడు జరిగిందంటే 1773 డిసెంబర్ 16వ తేదీన. ఈ బోస్టన్ టీ పార్టీ ఇష్యూ ప్రకారం ఏంటంటే, ఇంగ్లాండ్ దేశం నుంచి తేయాకు పెట్టెలు ఇంగ్లాండ్ నౌకలలో అమెరికా తీరానికి వస్తాయి, బోస్టన్ బార్డర్ ఏవికి వస్తాయి. మాటు వేసి కూర్చున్న వలస సైన్యాలు ఆ ఇంగ్లాండ్ నౌకలోకి ప్రవేశించి తేయాకు పెట్టెల్ని సముద్రంలో పడివేశారు, సముద్రంలో పాలదోశారు. దీన్నే చరిత్రలో బోస్టన్ తేయాకు విందు లేదా బోస్టన్ టీ పార్టీ జరిగిన సంవత్సరం 1773 డిసెంబర్ 16 తేదీన జరిగింది. సో ఇట్లాంటి అడపాదడపా సంఘటనలు జరిగాయి. చివరికి వలస కాలనీ ప్రాంత ప్రజలు, మనము ఇంగ్లండ్తో పోరాటం చేసేదానికంటే ఒక శాంతియుత పందాన్ని అనుసరిస్తూ సమావేశాల ద్వారా, ప్రతిపాదనల ద్వారా, తీర్మానాల ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా మాతృదేశాన్ని ప్రార్థిద్దాము అని అనుకుంటారు. ఈ పరంపరలోనే మనకి 3 ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. 1774వ సంవత్సరంలో మొదటి ఫిలడెల్ఫియా నగరంలో జరిగాయి ఇవి. 1774 మొదటి ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశం, 1775 2వ ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశం, 1776 3వ ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశం. సో మొదటిసారిగా 1774 ఫిలడెల్ఫియా నగరంలో అందరూ కలిసి సమావేశమయ్యారు, ఎక్సెప్ట్ జార్జియా. జార్జియా కాలనీ ఒక్కటి మాత్రమే అటెండ్ కాలేదు. జార్జియా మినహాయించి మిగతా వలస కాలనీల నుంచి ప్రతినిధులు అందరూ కూడా 1774 ఫిలడెల్ఫియాలో జరిగిన సమావేశానికి అటెండ్ అయ్యారు.
మరి ఈ సమావేశంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, మనం అసాంఖ్యతమైన పందాలను అనుసరించకుండా మాతృదేశమైన ఇంగ్లండ్తో మంచి సహసంబంధాలని కొనసాగిద్దాము, ఇందుకోసం వలస ప్రాంత ప్రజలకి కూడా కొన్ని అధికారాలని హక్కుల్ని ఇవ్వాలి అని మనం ఇంగ్లండ్ రాజుని అడుగుదాము అని చెప్పి ఒక తీర్మానం చేస్తారు. ఆ తీర్మానం యొక్క కాపీని ఇంగ్లండ్ రాజైన మూడవ జార్జ్కి తీసుకెళ్ళిస్తారు. ఆ రాజు దీన్ని ఒక ప్రతిఘటనగా ఒక పోరాటంగా ఫీల్ అవుతాడనమాట. తదుపరి సంవత్సరం 1775లో రెండవ ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశం జరిగింది. రెండవ ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశం 1775. ఈ ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశంలో వీళ్ళు నిర్ణయం చేసుకున్నారు, ఇక మనం ప్రతిపాదనలు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు అంగీకరించే పరిస్థితిలో వాళ్ళు లేరు, కాబట్టి మనకు మనమే స్వతంత్రాన్ని ప్రకటించుకుందాం, మనకు మనమే రాజ్యాంగాన్ని రాసుకుందాం అని నిర్ణయం చేశారు ఈ రెండవ ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశంలోనే. మరి థామస్ జెఫర్సన్, వర్జీనియా రాష్ట్రానికి సంబంధించిన థామస్ జెఫర్సన్ నాయకత్వంలో అమెరికా స్వతంత్ర ప్రకటనని రూపొందించే బాధ్యతను అప్పగించడం జరిగింది. అమెరికా స్వతంత్ర ప్రకటన ఎలా ఉండాలి, మనకేం కావాలి అనే అంశాలన్నింటినీ కూడా పరిశీలించి దాన్ని తయారు చేసే బాధ్యతను థామస్ జెఫర్సన్కి అప్పగించారు రెండవ ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశంలో. ఇక మూడవ ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశం 1776 జూలై 4వ తేదీన జరిగింది. ఆ రోజునే థామస్ జెఫర్సన్ రూపొందించిన అమెరికా స్వతంత్ర ప్రకటనను వాళ్ళు ఆమోదించుకొని అమల్లోకి తీసుకురావటం జరిగింది. అందువలన 1776 జూలై 4వ తేదీన అమెరికాకి స్వతంత్రం వచ్చింది. అయితే అప్పటికి దీన్ని ఇంగ్లాండ్ గుర్తించలేదు. కానీ ఏది ఏమైనా అమెరికాకి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందంటే 1776 జూలై 4 మూడవ ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశంలో అమెరికా స్వతంత్ర ప్రకటన తీర్మానాన్ని వాళ్ళు ఆమోదం చేసుకొని వెంటనే దాన్ని అమల్లోనికి తీసుకొచ్చారు. రైట్, మరి వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు, దీనికి మరి ఇంగ్లాండ్ పర్మిషన్ లేదు కదా. సో వెంటనే మాతృదేశమైన ఇంగ్లాండ్ సైన్యాలు అమెరికా మీదకి యుద్ధానికి అక్కడి నుంచి కాలు దూతూ ఉంటాయి, మళ్ళీ పోరాటాలు మొదటి స్థాయికి వచ్చేస్తాయి. ఈ పరంపరలోనే 1781వ సంవత్సరంలో ఇంగ్లాండ్కి అమెరికాకి, అంటే వలస సైన్యాలు, అమెరికా వలస సైన్యాలకు నాయకుడు జార్జ్ వాషింగ్టన్, అతన్ని సైన్యాలకు నాయకుడిగా ఉండమని చెప్పి గుర్తించారు మనకి ఫిలడెల్ఫియా సమావేశంలోనే. కాబట్టి అమెరికా వలస సైన్యాలకు నాయకత్వం వహిస్తున్న సైన్యాధిపతి ఎవరంటే జార్జ్ వాషింగ్టన్. ఇంగ్లాండ్ సైన్యాలకు నాయకత్వం వహిస్తున్న సైన్యాధిపతి కారన్ వాలీస్. సో కారన్ వాలీస్ నేతృత్వంలో ఇంగ్లాండ్ సైన్యాలు, జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో వలస ప్రాంత సైన్యాలు 1781వ సంవత్సరంలో యార్క్ టౌన్ అనే ప్రాంతం దగ్గర ఒకరినొకరు తలపడ్డారు. దాన్నే యార్క్ టౌన్ యుద్ధం అంటారు. ఈ యార్క్ టౌన్ యుద్ధంలో మాతృదేశమైన ఇంగ్లాండ్ సైన్యాలు ఓడిపోయినారు. కారన్ వాలీస్ వధింపబడినాడు 1781లో విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్రాన్స్. ఇక్కడ అమెరికా సైన్యాలకి లేదా వలస సైన్యాలకి సపోర్ట్ చేసింది ఎవరంటే ఫ్రాన్స్ దేశం. ఫ్రాన్స్ యొక్క సపోర్ట్ వలన అమెరికా గెలిచింది, సారీ అమెరికా వలస సైన్యాలు గెలిచాయి. సో గెలిచిన తర్వాత 1783లో పారిస్ ఒప్పందం లేదా పారిస్ సంధి జరిగింది. వెరీ ఇంపార్టెంట్. 1783లో జరిగిన పారిస్ ఒప్పందం లేదా పారిస్ సంధి ద్వారా మాతృదేశమైన ఇంగ్లాండ్ అమెరికా యొక్క స్వతంత్రాన్ని గుర్తించింది, ఆమోదించింది. సో ఏ ఒప్పందం ప్రకారం ఇంగ్లాండ్ అమెరికా స్వతంత్ర ప్రకటనని ఆమోదించిందంటే 1783 పారిస్ ఒప్పందం ప్రకారం లేదా పారిస్ సంధి ప్రకారం. ఇక్కడే అమెరికా యొక్క స్వతంత్రాన్ని గుర్తిస్తూ ఫ్రాన్స్ అమెరికాకి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ యొక్క సింబల్ని ఇస్తుందన్నమాట. ఇప్పటికీ అమెరికాలో అఫీషియల్ సింబల్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. సో ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని అమెరికాకి ఇచ్చింది ఎవరంటే ఫ్రాన్స్, అమెరికా స్వతంత్రాన్ని గుర్తిస్తూ. సో ఇలా 1783 పారిస్ ఒప్పందం ద్వారా బ్రిటన్ కూడా అమెరికా స్వతంత్రాన్ని గుర్తించింది. రైట్, అమెరికా స్వతంత్రం, ఇంకా వాళ్ళు ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, ప్రతి వ్యక్తి పుట్టుకతో స్వేచ్ఛాజీవి, సమానత్వాన్ని కలిగి ఉంటాడు, సోదరభావంతో ఉంటాడు అనే భావాన్ని ఉద్దేశించే విధంగా అమెరికా స్వతంత్ర ప్రకటన ఉంటుంది. ఇక చివరగా 1789వ సంవత్సరం నాటికి అమెరికాలో రాజ్యాంగ రచనా ప్రక్రియ పూర్తవుతుంది థామస్ జెఫర్సన్ నేతృత్వంలో. కాబట్టి అమెరికాకి స్వతంత్ర ప్రకటన రూపొందించిన వాడు థామస్ జెఫర్సన్,
అమెరికాకు రాజ్యాంగాన్ని రూపొందించిన వాడు కూడా థామస్ జెఫర్సన్. ఏ సంవత్సరం నాటి కంప్లీట్ చేశాడు? 1789 రాజ్యాంగాన్ని ఆమోదించుకుంది అమెరికా. అమెరికా స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా 1789 ఆవిర్భవించింది. తర్వాత 1796 సంవత్సరంలో జార్జ్ వాషింగ్టన్, వాషింగ్టన్ డీసీ అనేది అమెరికా హెడ్ క్వార్టర్ అయింది క్యాపిటల్గా. జార్జ్ వాషింగ్టన్ అమెరికాకి ఫస్ట్ ప్రెసిడెంట్గా 1796 ఆయన వచ్చారన్నమాట. సో ఇక మనకి కొన్నాళ్ళు అయిన తర్వాత 1861-1865 మధ్య మొదట 13 కాలనీలు ఉండేవి, ఇప్పుడు 50 కాలనీలు అమెరికాలో, 50 రాష్ట్రాలు. సో 1861-65 మధ్య అమెరికాలో అంతర్యుద్ధం జరిగింది, సివిల్ వార్. ఈ అంతర్యుద్ధం ఎవరెవరికి జరిగింది? ఉత్తరాది రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకి. దేనికోసం జరిగిందంటే బానిస వ్యాపారం. సో ఈ అంతర్యుద్ధంలో ఉత్తరాది రాష్ట్రాలు విజయం సాధించాయి. అప్పటికి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్, ఉత్తరాది రాష్ట్రాలు విజయం సాధించి బానిస వ్యాపారాన్ని నిషేధించడం అనేది జరిగిందనమాట. సో ఇది అమెరికా స్వతంత్ర పోరాటం. అమెరికాని కనుగొన్నది క్రిస్టోఫర్ కొలంబస్. అమెరికాకు ఆ పేరు ఎవరి పేరు మీదుగా వచ్చింది అంటే అమెరిగో వెస్పూచి పేరు మీదుగా. ఇంగ్లండ్లో క్యాథలిక్ చర్చను వ్యతిరేకించే వారిని ప్యూరిటన్లు అంటారు. అమెరికాలో తూర్పు తీరంలో స్థిరపడిన ఇంగ్లండ్ వారిని ఏమంటారు అంటే పిల్గ్రిమ్ ఫాదర్స్. అమెరికా తూర్పు తీరంలో ఇంగ్లాండ్ వారు ఎన్ని కాలనీలను ఏర్పాటు చేసుకున్నారు అంటే 13 కాలనీలు. ప్రాతినిధ్యం లేనిదే పన్నులు విధించరాదు, నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అనే నినాదం ఏ విప్లవానిది అంటే అమెరికాది. ఆ నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే జేమ్స్ ఓటిస్. పంచదార చట్టం ఏ సంవత్సరంలో చేశారు? 1764. స్టాంపుల చట్టం ఏ సంవత్సరంలో చేశారు? 1765. డిక్టేటరీ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? 1766. బోస్టన్ హత్యాకాండ ఎప్పుడు జరిగింది? 1770. బోస్టన్ టీ పార్టీ సంఘటన ఎప్పుడు జరిగింది? 1773 డిసెంబర్16. మొదటి ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1774. రెండవ ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1775. మూడవ ఫిలడెల్ఫియా కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1776. అమెరికా స్వతంత్ర ప్రకటన ఎప్పుడు జరిగింది? అమెరికాకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1776 జూలై 4. అమెరికా స్వతంత్ర ప్రకటనని రూపొందించినది ఎవరు? థామస్ జెఫర్సన్. అమెరికాకి ఇంగ్లండ్కి మధ్య యుద్ధం ఎప్పుడు వచ్చింది? దాన్ని యార్కటౌన్ యుద్ధం అంటాం, 1781. ఏ ఒప్పందం ప్రకారము అమెరికా స్వతంత్రాన్ని ఇంగ్లండ్ గుర్తించిందంటే 1783 ప్యారిస్ ఒప్పందం ప్రకారం. అమెరికా రాజ్యాంగాన్ని రూపొందించిన వాడు థామస్ జెఫర్సన్. అమెరికా స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా ఎప్పుడు ఆమోదించారు అంటే 1789. అమెరికా రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చిందంటే 1789. అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ ఎప్పటి నుంచి? 1796 నుంచి. అమెరికాకు అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ ఎప్పటి నుంచి ఉన్నారు? 1796. అమెరికాలో పౌర యుద్ధం ఎప్పుడు సంభవించింది? 1861-65 మధ్య. అమెరికాలో పౌర యుద్ధం దేనికోసం వచ్చింది? బానిస వ్యాపారం కోసం, బానిస వ్యాపారాన్ని రద్దు చేయటం కోసం. సో ఇది అమెరికా యొక్క పోరాటం, అమెరికా స్వతంత్ర పోరాటం. అమెరికా స్వతంత్ర పోరాటం దేనికోసం? స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం. సో ఇది రైట్. థ్యాంక్ యూ.